మొన్న 7వ తారీఖు నేను వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అవ్వడం మీ అందరికి తెలిసిందే. నన్ను రాజకీయాలకు తీసుకొచ్చింది మన లేట్ గ్రేట్ చీఫ్ మినిస్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అన్నది మీ అందరికి తెలుసు. అప్పుడు ఉమ్మడి రాజ్యం కాబట్టి నేను సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేశాను, గెలిచాను. దాని తర్వాత జరిగిన విషయాలని మీ అందరికి తెలుసు. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ నేను అలా అక్కడే కంటిన్యూ అయిపోయాను. దాని తర్వాత ఒక 1 ఇయర్ ఈ మధ్య మళ్ళీ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలా అవసరమా, వ్యక్తిగతంగా నా పర్సనల్గా ఈ పాయింట్ ఆఫ్ ఇప్పుడు ఈ లైఫ్లో మనం, మీ అందరికీ తెలుసు నేను దాదాపు 47 ఇయర్స్గా సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తూనే ఉన్నాను. ఎక్కడ పెద్ద గ్యాప్ తీసుకోకుండా సినిమాల్లో వర్క్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ రాబోయే రోజుల్లో మనం సేవ అన్న దానికి, ఎందుకంటే సేవ అన్నది చాలా ఇంపార్టెంట్, అది బయట ఉండి కూడా మనం సేవ చేయొచ్చు. సినిమాల్లోనే ఉండి సేవ చేయేంటి, రాజకీయాల్లోనే సేవ చేయాలన్నది ఏం లేదని చాలామంది అంటారు. కానీ నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను, రాజకీయాల ద్వారా మనం ఒక పోస్ట్ ద్వారానో లేకపోతే ఒక రాజకీయాల్లో ఉండడం వల్ల మనం చాలా మంచి పనులు చేయొచ్చు అన్నది నేను ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు అదే అర్థమైందన్నమాట. మళ్ళీ నేను వైఎస్ఆర్సిపి పార్టీలోకి రావడానికి కారణం, డెఫినెట్గా తిరిగి రాజకీయాలు ప్రవేశపెట్టేటప్పుడు మనం వచ్చేటప్పుడు అది మధ్యలో కూడా నేను వచ్చి అనుకున్నాను, కొన్ని కారణాల వల్ల జరగలేదు. దాని తర్వాత ఇప్పుడు తిరిగి, తెలుగులో అంటారు కానీ వాళ్ళ గూటికి వాళ్ళు చేరుకున్నారు, అలా నేను మళ్ళీ వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అయ్యాను. ముఖ్యంగా ఇప్పుడు మన రాష్ట్రంలో, ఏపీ రాష్ట్రంలో సరైన సమయం వచ్చింది సరైన నిర్ణయం తీసుకోవడానికని నేను అనుకుంటున్నాను. ఆ సరైన నిర్ణయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా ఎన్నుకోవడం. ఆయన, రాజశేఖర్ రెడ్డి గారు వారు చనిపోయిన తర్వాత ఆ జర్నీ, ఆయనది ఎంత కష్టపడ్డారో నేను కొంతవరకు దగ్గరుండి చూశాను కూడా. దాని తర్వాత ఈ 5 సంవత్సరాల్లో పార్టీని పక్క పెట్టిన ఒక వ్యక్తి ప్రజల దగ్గర ఎన్ని సమస్యలున్నా, ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు. ఎన్ని రకాల ఇబ్బందులున్నా ఎక్కడ తన విల్ పవర్ని ఊరుకోకుండా ప్రజల మధ్య తిరిగి దాదాపు 3,640 some kilometers 1 ఇయర్ ఏదో ఇది ఉంది. సో అట్లా అంత ప్రజల మధ్య తిరిగి ఒక నిరీక్షణతో ఒక మంచి రాష్ట్రాన్ని, ఎప్పుడైనా డెఫినెట్గా ఆయనకు అవకాశం వస్తుందన్న నమ్మకం, ఆ నమ్మకాన్ని ఎప్పుడు ఆయన వదిలిపెట్టలేదు. ఎందువల్ల ఆ నడక వల్ల అప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారు అలాగే నడిచారు. దాని తర్వాత నేను రాజశేఖర్ రెడ్డి గారిని కలవడం, అప్పుడు ఒకసారి చెప్పారు ఈ నడవడం ప్రజల్లో వెళ్ళడం వల్ల ప్రజల గురించి ఎన్ని తెలుసుకుంటున్నాం, మన ఆలోచనలు ఎన్నో మార్పు వస్తుందమ్మా అన్నారు. అదే జరిగింది. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్య తిరిగి ప్రజల నాడి తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ప్రజలు కూడా వారిని చూసి ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా ఎన్నుకోవడం కూడా ప్రజల ధర్మం అని కూడా నేను అనుకుంటున్నాను ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఎందుకంటే ఇంత ఈ 5 సంవత్సరాలు కూడా వారు చాలా ఇబ్బంది పడ్డారు, పడ్డా కూడా ఎప్పుడు ప్రజల మధ్యే ఉన్నారు ఆయన. సో నాకు ఈ రాబోయే ఈ జనరేషన్ కూడా మనకు అలాంటి సీఎం కావాలి. ఆయన ప్రవేశపెట్టిన ఈ నవరత్నాలు కానీ, ఆ రోజుల్లో మనం
ఆరోగ్యశ్రీ అది ఎంత గొప్ప పథకం, అది దానివల్ల ఎంత లక్షల మంది ఎంత లక్షల మంది సేవ్ అయ్యారు. ఈరోజు ఎన్నో మంచి పథకాలు పెట్టున్నారు. ముఖ్యంగా నాకు చాలా అన్ని పథక నవరత్నాలు అంటే ఆ నవరత్నాలు మనకి ఇష్టమే, ఏ రత్నం తక్కువ కాదు. సో నవరత్నాల్లో ముఖ్యంగా పేద విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ అలా చాలా ఉన్నాయి, ఒకటి కాదు. తర్వాత మన ఫార్మర్స్ కోసమని కానీ, తర్వాత ఈ మహిళలకి, ఇలా ఒకటి కాదు అన్నీ చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా చాలామంది చాలా చెప్తారు. పథకాలు చేస్తారు, అది ఇంప్లిమెంట్ చేస్తారా, అది సరిగ్గా జరుగుతుందా, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇవన్నీ మామూలే, ఇలాంటివన్నీ మనం బయట చాలా వింటూ ఉంటాం. బట్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం నేను 100% ష్యూర్ అండి, ఇది నా మనసులోని చెప్తున్నాను. ఆయన తప్పకుండా చాలా చాలా మంచి పనులు, తను ఇచ్చిన మాట ప్రకారం నిలబడే మా వ్యక్తి కాబట్టి ఈ పనులన్నీ, ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఇట్స్ అ ఛాలెంజ్. తను చూసిన స్ట్రగుల్ కానీ, తను పడిన స్ట్రగుల్ కానీ, ఇవంతా ఒక ఛాలెంజ్ అండి. మన ఏపీ రాష్ట్ర ప్రజలకి తప్పకుండా ఆయన మేలు చేస్తాడు, ఇది ఆయన చేసి చూపిస్తాడు. కానీ ఆయన చేయాలంటే ఏంటి, మనం ఒక అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇస్తేనే కదా, అవకాశం ఇవ్వకుండా ఉండకూడదు మనం. సో ఇప్పుడు ఆయనకున్నంత ఎక్స్పీరియన్స్, బోత్ సైడ్స్ అన్నీ చూసేసాడు కాబట్టి ఆయనకున్నంత ఎక్స్పీరియన్స్ ఎవరికీ లేదు ఇప్పుడు అనుకుంటున్నాను, ఇప్పుడు ఉండే జనరేషన్లో. సో తప్పకుండా యువత అంతా ఆయన వెనకే ఉన్నారు, పెద్దలు, పేదవాళ్ళకు మాత్రం 100% అండి, 100% ఆయన న్యాయం చేస్తారు పేదవాళ్ళకి కానీ. అండ్ ఫార్మర్స్, సో రైతు వాళ్ళు ఇంపార్టెంట్. అంటే నాకు 15 సంవత్సరాల ముందు ఫార్మర్స్ అంటే రైతులు అంటే ఎంత ఇంపార్టెన్స్, వాళ్ళు మనకి ఎంత మంచి చేస్తున్నారని నాకే తెలియదు. 15 ఇయర్స్ బ్యాకే నాకు తెలిసింది రైతన్న అంటే ఎంత గొప్ప, ఎందుకంటే అతను వాళ్ళు లేనిదే మనం లేదు అన్నది చాలా లేట్గా తెలుసుకున్నాం. అంటే ఎన్వైర్న్మెంట్ గురించి తెలుసుకుని, తర్వాత ఇవన్నీ వాటి గురించి, ఎన్వైర్న్మెంట్ గురించి తెలుసుకున్నప్పుడు ఇంకా రైతు గురించి తెలుసుకుని అట్లా తెలుసుకున్న వాళ్ళం మేము. బట్ ఈరోజు అలాంటి రైతులకు కానీ పేదవాళ్ళకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు చూడండి మీరు, తప్పకుండా వారందరినీ ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. వాళ్ళందరికీ రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప చేశారో వారిని మర్చిపోకూడదండి. ఆయన చేసిన మంచి పనులు బహుశా ఏ చీఫ్ మినిస్టర్కు అంత, అంటే ప్రజల కోసం మనం ఒక చీఫ్ మినిస్టర్ అయితే అందరూ చేస్తారంటే అందరూ పెడతారు, అది ఎవరు ప్రతి చీఫ్ మినిస్టర్ చేసేదే అది. కానీ ఆయన రాజశేఖర రెడ్డి గారు కూడా ఎప్పుడు పాదయాత్ర చేశారో ఆ పాదయాత్రల నుంచి ఆయన చెప్పారు. ఒక్కొక్క ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఎంత మనసు కష్టపడింది, ఒక్కొక్క ఊరు వాడ తిరిగినప్పుడు నాలో ఆలోచనలోనే మార్పు వచ్చింది. అదే ఈరోజు జరిగి జగన్మోహన్ రెడ్డి గారు, డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారు ఎంత చేశారో అంతకంటే ఎక్కువే చేస్తారన్న నమ్మకం నాకుంది. అలాగే మార్పు అన్నది కూడా రావాలండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తప్పకుండా చేస్తారన్న విశ్వాసం నాకుంది, ఎందుకంటే మార్పు రావాలి. చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు, ఇంతకుముందు చీఫ్ మినిస్టర్గా చాలా చేశామని. ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడైతే అది ఏ విధంగానూ పనిచేయలేదని నా అభిప్రాయం. అది ఆయన తీసుకొస్తానన్న ప్యాకేజీలు కానీ ఆయన చేయాలన్నది చేయలేకపోయాడనే నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ సమయం, ఇంతకుముందు నేను చెప్పినట్టు, ఇది సరైన సమయం, సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే నిర్ణయం తీసుకోవడం ఒక మార్పు కోసం, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి. ఇది మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగాల్సిన ప్రశ్న అండి, నన్ను అడగాల్సిన ప్రశ్న కాదు. నేను జయసుధ అనే వ్యక్తి, నేను ఆంధ్ర ప్రజలకు సంబంధించిన వ్యక్తి అండి. ప్రతి ఇంట్లో
నేనంటే ఇష్టపడే ఒక మా ఫ్యామిలీ మెంబర్ అన్న ఉంటారు కాబట్టి నేను అక్కడ ఇక్కడ అన్నది లేదు. ఇది నేను వ్యక్తి జయసుధ ఒక వ్యక్తిగా. నా ప్రొఫెషన్ సినిమా, మా ఇండస్ట్రీ సినిమా, అంతే తప్ప అక్కడ ఉండి ఇక్కడ అన్నది లేదు. మేము అన్ని తెలంగాణకి సంబంధించిన వాళ్ళం, తెలుగు మాట్లాడే ప్రతి స్టేట్కి సంబంధించిన వాళ్ళం, తెలుగుని గౌరవించే వాళ్ళు ప్రతి తెలుగు నటుల్ని గౌరవిస్తారండి.